ఎప్పుడో ప్రకటన వెలువడుతుందని అనుకున్నారు. మూడేళ్లు ఆలస్యమైంది. 20,000కు పైగా ఖాళీలుంటే కేవలం 8,000 పోస్టులకే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక గాని సర్కార్లో కదలిక రాలేదు. అయినా డిఎస్సి విడుదలైందన్న ఆనందం నిరుద్యోగుల్లో కనిపించడం లేదు. రతన్ చెడ్డా ఫలితం దక్కలేదన్నది డిఎస్సి విషయంలో నిజం కాబోతోందా? కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు ఊహించారు. అయితే బీఈడి డిఈడి చేసిన వారికి షాక్ ఇస్తూ అసలు టీచర్ పోస్టుల భర్తీ అక్కర్లేదని సర్కార్ ప్రకటించింది. మూడేళ్లు గడిచినా డిఎస్సి ఊసేలేదు. అసలు తెలంగాణలో ఇప్పుడు కొత్త టీచర్ల అవసరం లేదని సర్కార్ వాదించింది. చివరికి ఖాళీల్ని భర్తీ చేయాలని కోర్టు ఆదేశించడంతో తప్పదన్నట్లు, అది కూడా న్యాయస్థానాల కోసమేనన్నట్లు సర్కార్ స్పందించింది. గురుకుల సొసైటీ కింద టీచర్లు, ప్రిన్సిపల్, టీచర్ పోస్టులకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కూడా చాలా తక్కువ. పరీక్షలు పూర్తయినా ఇప్పటిదాకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. నియామక ప్రక్రియని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అప్పగించి కొత్త విధానంలో ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్హతలు, ఎగ్జామ్ ప్యాటర్న్ వేరేలా ఉండడంతో సంప్రదాయ టీచర్ అభ్యర్థులు దాని జోలికి వెళ్లలేదు. సాధారణ టీచర్లకు, గురుకుల సొసైటీ టీచర్లకు జీతభత్యాలు, పని విధానంలో తేడాలుండడంతో దాన్నసలు డిఎస్సి కిందే పరిగణలోకి తీసుకోలేదు అభ్యర్థులు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో నలుదిక్కులా మార్మోగిన డిమాండ్లలో ఉద్యోగాల భర్తీ కీలకమైంది. గ్రూప్స్, డిఎస్సీనే నిరుద్యోగుల దృష్టిలో ముఖ్యమైన నోటిఫికేషన్లు. టెట్టు ఉందని ఒకసారి, లేదని మరోసారి తాత్సారం చేశారు. ఎన్సీఈఆర్టీ నిబంధనలతో చివరికి తప్పనిసరైంది. ఇప్పుడు డిఎస్సీ నిబంధనలను విడుదల చేశారు. కొత్త జిల్లాల ప్రకారం టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీకి నిర్ణయించారు. 8,792 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా ప్రారంభం కావడంతో ఎక్కువ పోస్టుల్ని సొసైటీ కిందకి మళ్లించే అవకాశాలున్నాయి. మరో 2 ఏళ్లలో సాధారణ ఎన్నికలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఎన్నికల ముందు ఒక జంబో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యేది. అందుకే ఇప్పుడు ప్రకటించిన డిఎస్సీతోనే సరిపెడతారా లేక ఎన్నికల ముందు మరో నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. అసంతృప్తిగా ఉన్న టీచర్ అభ్యర్థుల్ని సంతృప్తిపరిచేందుకు 3 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్న సర్కార్కి ఫలితం దక్కుతుందా లేదా అన్నది మరో చర్చ. పోస్టుల సంఖ్య ఊహించిన స్థాయిలో లేకపోవడంతో ఈ డిఎస్సీపై నిరుద్యోగ అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు.